గౌరవ శాసనసభ్యులు అన్న సంజయ్ అన్న గారికి అదేవిధంగా జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు టీవీ సత్యన్న గారికి అదేవిధంగా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సంకోజి వెంకటరమణ గారికి అదేవిధంగా మల్లెల గంగరామ్ గారికి అదేవిధంగా కుల బంధువులందరికీ తర్వాత ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన కుల బంధువులందరికీ తర్వాత మీడియా మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు మేము చాలా కాలం నుండి ఈ లాక్డౌన్ సందర్భంలో వివిధ ప్రాంతాలల్లో నిత్యావసర వస్తువుల సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కరోనా మహమ్మారి వలన కుల బంధువులందరికీ గానీ చేతి వృత్తుల వారికి గానీ పని లేకుండా ఆదరణకరమైన సందర్భంలో వివిధ ప్రాంతాలల్లో నా మిత్రుల సహకారంతో వేర్వేరు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు కొత్త బస్ స్టాండ్లో లాక్డౌన్ సందర్భంలో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇదంతా కూడా నా మిత్ర సహకారంతోనే నా వంతు సహాయంగా ముందుకెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా మనము ఒకటే ఇప్పుడు కరోనా మహమ్మారి తీవ్రంగా ఇంత ముందు ఉండే మనం ఏంటంటే దాన్ని తరిమి కొట్టాలంటే సామాజిక దూరం పాటించాలి మాస్కులను ధరించాలి శానిటైజర్ను వాడాలి తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించుకుంటూ మనము మన పని మనం చేసుకుంటూ సామాజిక దూరాన్ని పాటించుకుంటూ ముందుకెళ్తే కరోనా మహమ్మారిని తరిమి కొట్టవచ్చు విధంగా ఈ కార్యక్రమానికి రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా సంజ్ఞానం కోరుకుంటున్నాను ఇచ్చిన పెద్దలు గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారికి మరియు జిల్లా అధ్యక్షుడు టి సత్యం గారికి మాజీ అధ్యక్షులు తిప్పార పనవాళ్ళు రాజోజు నిరంజనాచార్య గారు మల్లెల గంగారాం గారు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ మారుపాక రాయందర్ గారు గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు వారిని ఒకసారి సంప్రదించడం జరిగింది మీరు ఎవరెవరికో దానాలు ధర్మాలు చేస్తూ ఉన్నారు కదా ఒకసారి మీరు మన కుల బాంధవులు కాబట్టి మన కుల బాంధవులు కూడా ఒక కార్యక్రమం చేద్దామని అంటే పెద్ద మనసుతో ముందుకు రావడం జరిగింది వారి యొక్క ఆర్థిక సహాయంతో నిత్యావసర వస్తువులన్నీ ఒక ప్యాక్ చేసేసి ఎవరైతే కుల బాంధవులు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పంచాలన్నటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని గౌరవ శాసనసభ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి ఈ సందర్భంగా ఆ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి వెళ్ళి మారుబాగ రాజేందర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ కుల బంధువుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రుడు మారుపాక రాజేందర్ గారికి ఈ సమావేశంలో పాల్గొన్న అన్న జిల్లా అధ్యక్షులు టి సత్యన్న గారికి మిత్రులు రమణ గారికి మాజీ అధ్యక్షులు పెద్దలు మా అన్మాలు గారికి నిరంజన్ చారి గారికి చాలామంది పరివర్గ సభ్యులందరికీ సభ్యులకు పత్రికే మిత్రులకు ఇతర టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు ఈ కరోనా కష్టకాలంలో ముఖ్యంగా పట్టణాలలో చాలామంది పైసలు లేక ఇబ్బంది పడ్డారు మనం చూసినాం లాక్డౌన్ వల్ల కావచ్చు వ్యాపారాలు తగ్గిపోవడం వల్ల కావచ్చు ఆటో నడిపే వాళ్ళ దగ్గర నుంచి పెడితే హోటల్ నడుపుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది చిన్న చిన్న వర్క్షాపులు నడుపుకునే వాళ్ళు కానీ అందరూ కూడా ఎందుకంటే ఖర్చు అలాగనే ఉంటుంది ఆదాయం పడిపోయింది ఇది ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియ జరిగింది అదేవిధంగా ఈ సందర్భంలో చాలామంది దవాఖాన్ల పాలవడం అట్లా కూడా ఖర్చులు అవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి మరి ఉపాధి కోల్పోయి ఖర్చులకు లేని సందర్భంలో చాలామందికి ఆకలితో ఉన్నప్పుడు ఇదివరకు కూడా రెండు మూడు కార్యక్రమాలు మారుపాక రాజేందర్ గారు చేసింది మళ్ళీ నన్ను కూడా పిలిచింది అప్పుడు కూడా మన అమీనాబాద్ గాంధీనగర్ చాలా బీదవాళ్ళు వాళ్ళకు కార్యక్రమం వచ్చే గుట్రా ఇచ్చేస్తాం గుడి దగ్గర ఒక 150 మందికి ఒక్కొక్కరు ఒక 1000 రూపాయల సరుకులు ఇవ్వడం జరిగింది అంటే ఈ టైంలో అన్నదానం మహాదానం కరువు ఉన్న టైంలో ఓ యాక్సిడెంట్ అయిందనుకోరు
రక్తదానం మహాదానం అంటారు, లేదా కలవకపోతే నేత్రదానం మహాదానం అంటారు. కానీ ఇప్పుడున్న కరోనా కష్టకాలంలో ఈ కరువులో అన్నం పెట్టుకోవడం గొప్పలేదు, మహాదానం. ఇంత మంచిగా ముందుకొచ్చిన మార్పాక రాజేందర్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన మీడియా ద్వారా ఎంతోమంది ఈ విషయాలు చూస్తూ ఉన్నారు. వారి స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ వారి వారి ప్రాంతాలలో కావచ్చు, అంటే ఏ ఊరు ఉంటే ఆ ఊరిలో ఏ వాడ కట్టుకుంటే ఆ వాడ కట్టు, లేకపోతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు బీద వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇట్లాంటి సహాయం చేయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది. ఇంత కరోనా కష్టకాలంలో కూడా జగిత్యాల బట్టలను దెబ్బతినలేదంటే పల్లెలను ఇప్పటికి కూడా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయి. మనం చూసినాం రెండు పంటలు కూడా ఒక్క గింజ అటు ఇటు కాకుండా సర్కారు ఉన్నది. ఒక జగిత్యాల జిల్లాలో 800 కోట్ల రూపాయలు ఒక వడ్ల కేచరి 800 కోట్లు. అట్లనే మొక్కలు కొన్నాం, జొన్నలు కొంటున్నాం, కందులు కొంటున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం. దీంతో ఏమవుతుందంటే రైతే దేశానికి వెన్నుముక అన్నట్టు మరి జగిత్యాల కాడ కూర్చొని సంజయ్ కుమార్ రైతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే మరి మా తిప్పారపల్లెలో కారకా నడాలంటే రైతే మర్చిపోయారు, లేదా ఇక్కడ బులియన్ మర్చెంట్స్ ఉంటారు, బంగారం దుకాణం, జ్యువెలర్స్, మీకు నడాలంటే జనారం కదా పట్టం పడితే జనారం దాటి జయితాలకు వచ్చి గడియారం కదా బంగారం కొనుక్కపోతారు. వాళ్ళంతా ఆటోలు రాకపోవు గడియారం కాడికి. మరి ఇప్పుడు ఆటో మొత్తం సుట్టు తిరిగేటట్టు చేస్తే ఆటో కాదు కారు కూడా. మన వ్యాపారాలు మంచిగా ఉండాలి సరగమ సంధిలో అంటే జనారోగ్య లక్షణాలు కడేకల్ లక్షణాలు గడియారం దానికి రావాలంటే మోచిపోదారు కానీ ఆపెత్తు అలాగ ఎటువంటి పరిస్థితి ఉండింది. ఇప్పుడు మొత్తానికి రైతు పదార్థాలు కొత్తగా ఏర్పాటు చేసి ఆ మార్కెట్ దగ్గర కొద్దిగా మంచిగా ఫ్రీ చేయడం వల్ల మొత్తం రామ్ బజార్ ఆ పక్కకెళ్ళి కూడా ఎటువంటి అటు మనకు వెహికల్స్ జరిగే పరిస్థితి వచ్చింది. అంటే వ్యాపారాలు కూడా పెరగడం జరిగింది. ఇందున్నా కానీ ఇంకా కూడా చాలా కష్టకాలం ఉన్నది. ఇప్పటికి గుర్తున్నాం, ఇప్పుడే ఫోన్ వచ్చింది బోర్రపల్లి కాడ నాకు ఒకడే ఒకడు జడ పట్టుకుంటాడు 2014లో ఒకడే ఒకటి నిజంగా కూర్చొని ఆయన పేరు ఆయన పాప కరోనా వచ్చి సరిగ్గా ఉన్నాడు. అదే ఫోన్ మాట్లాడి వస్తున్నాం. అంటే కరోనా మహమ్మారి ఇంకా విజృంభణలో ఉన్నది. టీకాలు అందరు తీసుకోవాలి. ఇక టీకాలు ఎందుకు లేట్ అని అందరికీ తెలుసు. ఇక దాని గురించి రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. తీసుకున్న వాళ్ళు కొంత జాగ్రత్త ఉండాలి, తీసుకొని వాళ్ళైతే పూర్తి జాగ్రత్త ఉండాలి. తీసుకొని వాళ్ళు పూర్తి జాగ్రత్త ఉండాలి. తీసుకొని వాళ్ళు అవకాశం మీద తీసుకోవాల్సిందిగా కూడా కోరుతూ మరి నాడు ఈ కరోనా సందర్భంలో బీద వాళ్ళ కోసం ఉప్పు పప్పు నూనె ప్యాకెట్ దాదాపు 1000 రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నందుకు మార్పాక రాజేందర్కు అభినందనలు. వారికి ఇదేనా?